కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో అక్రమాల పర్వం మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈ అంశం మీద దర్యాప్తు ముమ్మరం చేసింది సిఐడి. మరొకరితో పరీక్షలు రాయించి 2009లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్ని గుర్తించే పనిలో పడింది. పాత కేసు దుమ్ము దులపడంతో అక్రమార్కుల్లో ఆందోళన మొదలైంది. పోలీస్ రిక్రూట్మెంట్ లో అక్రమాలపై దర్యాప్తు ముమ్మరం చేసింది సిఐడి. ఉమ్మడి రాష్ట్రంలో పలు కారణాలతో పక్కన పెట్టిన కేసును తిరిగి విచారణ చేస్తుంది. తమకు బదులు వేరొకరితో పరీక్షలు రాయించి ఉద్యోగాలు పొందిన వారు రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికి పైగా ఉన్నారని అంటున్నారు అధికారులు. వీరిలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారే ఎక్కువని గుర్తించి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. రెండు వేల 2009లో కానిస్టేబుల్ నియామకాల కోసం అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా ఫిజికల్ టెస్టులు నిర్వహించి క్వాలిఫై అయిన వారికి 2010లో రాత పరీక్షలు నిర్వహించారు. అయితే కొందరు తమకు బదులుగా వేరొకరితో పరీక్ష రాయించినట్టు తేలడంతో దర్యాప్తు చేపట్టింది సిఐడి. కొంతమందిని అరెస్టు చేసింది కూడా. కేసు విచారణ స్పీడప్ అయిన టైంలోనే ఎందుకో గాని ఫైల్ క్లోజ్ అయింది. ప్రస్తుతం దీనిపై మళ్లీ ఆరోపణలు రావడంతో కేసును రీఓపెన్ చేసింది సిఐడి. అక్రమ మార్గంలో ఉద్యోగం పొంది విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లలో కొందరిని అదుపులోకి తీసుకుంది. వీరిలో సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అఫ్సర్ మహమ్మద్, మిర్యాలగూడ వన్ టౌన్లో చేస్తున్న సందీప్, కోదాడ రూరల్ స్టేషన్లో చేస్తున్న వెంకటేశ్వర్లు, కోదాడ టౌన్ స్టేషన్లో పనిచేస్తున్న నాగేశ్వరరావు, వాడపల్లి స్టేషన్లో చేస్తున్న నాగరాజుతో పాటు మరో 16 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టు చేసిన వారిని హైదరాబాద్లో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వాళ్ళిచ్చే సమాధానం ఆధారంగా మరింత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే 2010 తర్వాత జరిగిన ఎస్ఐ పరీక్షల్లోనూ ఇలాంటి అక్రమాలు జరిగి ఉంటాయనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేసినట్టు టాక్.